వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, వాళ్ళందరూ కలిసి అదొక ప్రహసనంగా చేసేటువంటి అనేకమైనటువంటి సన్మాన కార్యక్రమాలు మనం చూసాం. మరి ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి ఒక కళా రంగానికే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి, సాంస్కృతిక రంగానికే కాదు, కవిత్వానికే కాదు, సారస్వత రంగానికే కాదు, అనేక రకాలైనటువంటి సాంస్కృతిక మరి రంగానికి ఒక మార్గదర్శకుడుగా ఉండి అనేక సంవత్సరాలుగా దాన్ని నడిపించి తనతో పాటు తీసుకెళ్ళినటువంటి ఒక మార్గదర్శకుడు రిటైర్ అయిన తర్వాత అతనికి సన్మానం చేసేటువంటి, అతన్ని గుర్తు చేసేటువంటి, అతని సేవలను గుర్తించేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఉంటాయో మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఆయనకు రంగస్థల కళాకారులందరూ కలిసి నాటకాల ద్వారా, నాటకాలు ప్రదర్శించడం ద్వారా ఆయన్ని అభినందించుకుంటే, మరి జానపద కళాకారులు, హరికథ కళాకారులు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి కవులు వారి యొక్క ప్రదర్శనలతో వారిని అభినందించుకోవడం నిజంగా అపూర్వం. ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట అనేక మందికి జరగాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అణగారిపోయినటువంటి, అంతరించిపోతున్నటువంటి అనేక రకాలైనటువంటి కళారూపాల్లో ఈ హరికథ కూడా ఒకటి. మీకు తెలుసు, ఇంతకుముందు రఘురామ్ గారు చెప్పినట్లుగా ఈ హరికథలు, బుర్రకథలు ఇటువంటివి నిలవడానికి దూరదర్శన్ మొదటి మరి కర్త అయితే, ఆ తర్వాత టీటీడీ కూడా తన వంతు ధర్మాన్ని నిర్వర్తించి దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇంతవరకు ద్వానా శాస్త్రి గారు చెప్పినట్టు అప్పుడెప్పుడు హరికథలకి ఒక కళాశాల ఉండేదని, మరి మిత్రులారా ఈరోజు టీటీడీ వాళ్ళ సంగీత కళాశాలలో హరికథ కూడా ఒక భాగం. అందులో సింహాచల శాస్త్రి గారు హరికథల్ని, అనేక మంది కథకుల్ని తయారు చేసి భారతదేశంలో మరి సంస్కృతంలో కూడా హరికథలు చెప్పేటువంటి ఒక వరవడిని తీసుకొచ్చినటువంటి చరిత్ర టీటీడీకి ఉంది. మరి ఇంకా కూడా దీన్ని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకంతా తెలుసు మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో మరి ఈ హరికథ అనబడేటువంటిది అనేక రకాలైనటువంటి కళల స్వరూపం మీకు తెలుసు. నాట్యం కానీ, సంగీతం కానీ, మరి అది కవిత్వం కానీ మేళవించినటువంటి ఒక కళారూపం ఈ హరికథ. దాసుడికి కేవలం ఎవరో రాసినటువంటి కథను కంఠస్థం పెట్టి చదివినంత మాత్రమే సరిపోదు. అప్పటికప్పుడు ఎవరైనా సరేటువంటి ప్రేక్షకుల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పడం కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి మన జీవితంలో నుంచి వచ్చినటువంటి అనుభవాలని పిట్టకథల రూపంలో అందరికీ అది హాస్యరస స్ఫూర్తిగాను, లేకపోతే వాళ్ళకి భక్తిరసం తొప్పించే విధంగాను చెప్పడం ఆ యొక్క దాసుని యొక్క స్వశక్తి మీద ఆధారపడి ఉంటుంది. శక్తి కట్టాలంటే అతని యొక్క హావభావాల మీద అనేక రసాలు, నవరసాల సమ్మేళనము ఈ హరికథ ప్రదర్శన. మరి ఇటువంటి దాన్ని మనం కోల్పోతున్నాం. మరి కోల్పోకుండా దాన్ని ఇంకా నిలబెట్టుకోవాల్సినటువంటి, ఆయన యొక్క సలహా తీసుకోవడానికి మేము ఎదురు చూసేటువంటి వ్యక్తి మా గురువు గారు కరుణాచార్య గారు. నా అదృష్టం మరి ఆయన దగ్గర టీటీడీలో ఉన్నప్పుడు ఆయన ఈవోగా, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఈఓగా పనిచేసేటువంటి అవకాశం మరి కలిగింది. మీకు అంతా తెలుసు, ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా మేము కలిసి పనిచేసినటువంటి ఆ సమయాన్ని, ఆ సంవత్సరాన్ని అందరూ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా భక్తులందరూ హాయిగా దర్శనం చేసుకొని ఎక్కడా కూడా టీటీడీ మీద ఒక చిన్న అడ్వర్స్ రిమార్క్ లేకుండా నడిపినటువంటి ఆ కాలాన్ని అందరూ గుర్తు చేసుకుంటుంటారు. అందుకు కారణం కేవలం మా గురువు గారని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను కమిషనర్గా వేసిన తర్వాత సారు మాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సార్ మీరు చేయమంటే నేను చేస్తాను, మీరు ఉండాలి, మాకు నడిపించాలి. నేను వైదికుడిని కాదు, నాకు ఇటువంటి విషయాలు నేను తెలియదు. సమస్తమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారు మీరు, నన్ను నడిపిస్తానంటేనే నేను ఇందులోకి దిగుతానని చెప్పాను. అదేవిధంగా నా వీపు తట్టి ధైర్యానికి చేరమని చెప్పారు. కానీ నా దృష్టి స్పెషత్తు కేవలం 4 నెలలు మాత్రమే, 6 నెలలు మాత్రమే అతని దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి తప్పదు కాబట్టి, ఎవరికైనా రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ఆయన రిటైర్ అయినారు. ఆయన ఎక్కడున్నా సరే సాంస్కృతిక గురువు గారికి హామీ ఇస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతున్నటువంటి కిన్నెర రఘురామ్ గారికి,
అభినందనలు తెలియజేస్తూ, ఇంకా గురువు గారు మరి మీకు తెలుసు 120 సంవత్సరాలు మరి ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలని మేమంతా కోరుకుంటున్నాం. మాకు ఇంకా 10 సంవత్సరాల పాటు మార్గదర్శకంగా ఉండాలని, ఈ సాంస్కృతిక సంస్థలన్నింటికీ కూడా చేతోడిగా ఉండాలని కోరుకుంటూ, కళావంతుడు